నిన్నెక్కడో దేకినట్టుందే గల్లి గల్లి తిరిగి అమ్ముతుంటావు కాన్నే చూస్తుంటావు గానీ ఈ బాటిల్ తీసుకో బోణి మీదే బోణి నాదేనా ఎంతవరకు అవలా అప్పు ఎంత రెండు రూపాయలు ఇదేంటి పైన లావుగా ఉంది లోపలంతా డొల్లే దీనికి 2 రూపాయల కాయలకి ఎంతంటే ధర పట్టుకుని చూసుకో బిడ్డ ఇందాక బండి దగ్గర నిలబడ్డ పిల్ల నీ కూతురా నా ఇంకా పెళ్ళే కాలేదు బాబు అయినా నా బండి దగ్గర ఎవరు నిలబెట్టలేదు బాబు మా పిల్ల పిల్ల గుడ్డిది కదా సరిగ్గా అక్కడ ఎలా కొట్టింది పల్లీలంటూ నా దగ్గర 100 రూపాయలు దుబ్బుకెళ్ళింది మన తాలూకేనా పక్క తాలూకా బాబా మా ఫాదర్ సెకండ్ ఫ్యామిలీ అయి ఉంటుంది బాబా పాపం దేవుడంతటి దయలేని వాడు మిల్క్ కారే బుగ్గలిచ్చాడు జలుబు పడిచోలేని ముక్కిచ్చాడు అందమైన పెదాలిచ్చాడు ఈ ఒక్క కళ్ళు ఒక లెగ్గుంటే ఆంధ్రాన్ని దున్నేసేదానివే అవును బాబు భగవంతుడికి బీటింగ్ హార్ట్ లేదు బాబు తొందరపడి భగవంతుడి దట మాకు ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో మెడప్ప స్వాములు వరున్నారు ఆయన మిర్చి పసర పోస్తే నీకు కళ్ళొస్తాయి పద తీసుకెళ్తాను అమ్మయ్యా మైదిలి పందెం ఓడిపోయేట్టుగా ఉంది 3 సార్లు లాయర్ గారిని చీట్ చేస్తానంది 3వసారి ఓడిపోయింది ఇక దాని బట్టలిప్పి బ్రాసరీ కడ్రాయర్తో దాన్ని బజార్ అంతా తిప్పాలి తమ్ముడు వారి దగ్గరికి వెళ్ళి చేపల వాడి దగ్గరికి తీసుకొచ్చావేంటి పసర పొయ్యక ముందే చూపు వచ్చేసినట్టుందే కనిపెట్టేసినట్టున్నాడు చేపతో తూతాడేమో